వర్షాభావ పరిస్థితుల్లో బోర్లు బావుల్లో నీరు అడగంటింది. దీంతో పంటల సాగు చాలా కష్టమైంది. చాలీచాలని పరిస్థితులు నెలకొనడంతో ఇద్దరు రైతులు బిందు సేద్యం ద్వారా బొప్పాయి సాగుకు పూనుకున్నారు. మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2 ఎకరాల్లో పంట సాగుకు నీరందించే బోర్ల నీటి ఆధారంగా సుమారు 5 ఎకరాల్లో ఈ సాగుకు పూనుకొని సత్ఫలితాలను సాధిస్తున్నారు. బొప్పాయి సాగుపై మెట్రో టీవీ ప్రత్యేక కథనం. చేగొమ్మ గ్రామానికి చెందిన ఉపేంద్రాచారి సత్యనారాయణచారి తమ వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. సత్యనారాయణ సాగు చేసిన 3 ఎకరాల్లో మంచి ఫలితం లభిస్తుంది. గత ఏడాది ఆగస్టులో మొక్కలు నాటు వేసిన రైతులకు ఇటీవల దిగుబడులు చేతికి వచ్చాయి. ఉపేంద్రాచారి తను సాగు చేసిన 3 ఎకరాల్లో ఇప్పటికే 6 టన్నుల బొప్పాయి కాయలను విక్రయించారు. టన్ను ఖరీదు 8,000 ధర లభిస్తుందని, ఆదాయం సంతృప్తికరంగా ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. మాకున్నది 3 ఎకరాలు. 3 ఎకరాలలో ఈ బొప్పాయి తోట వేసాము. దీని గురించి చెప్పింది మా మేనమా కొడుకు సాతనగూడెం, అక్కడ ముచ్చర దగ్గర సాతనగూడెం గ్రామంలో వాళ్ళు వేసారు 5 సంవత్సరాలు బట్టి. దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వేస్తానంటే వాళ్ళతో పాటు నేను వచ్చి వేసాం 3 ఎకరాలు. దీనికి వాటర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. వాటర్ ఉంటే పుష్కరం దీని మీద కాయ మంచిగా వస్తుందండి. దీని మీద దిగుబడి కూడా మంచిగానే ఉంటుంది, ఆదాయం కూడా పర్లేదు. దీనికి వచ్చేసి కింద 800-1000 రూపాయలు అట్లా నడుస్తుంది. రంజాన్ సీజన్లో మాత్రం 1500 కానించి 2000 నడుస్తుంది కింద. వాటర్ ఈ బిందు సేద్యం అండి, దీనికి డ్రిప్ ద్వారా నడిపిస్తాను. ఇప్పుడు వాటర్ ఉంటే ఈ సీజన్లో కాలువలకి కట్టుకోవచ్చు అండి నీళ్లు. వాటర్ లేక ఇబ్బంది పడతాను. బోరు ద్వారా నీరు అరకొరగా లభిస్తుండటంతో డ్రిప్ ఆధారంగా బొప్పాయి సాగు చేశారు. దిగుబడి ఆశాజనకంగా ఉందని, అయినా మార్కెట్లో ధరలు కూడా అనుకూలంగానే ఉన్నాయన్నారు. కానీ ఈ ఏడాది కరువు పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోవడంతో కొద్ది రోజుల నుంచి పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. దీంతో చెట్లు ఎండిపోయే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారులు రైతులకు వాణిజ్య పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించి వాణిజ్య పంటల సాగుకు ప్రోత్సహించి వారికి తగు సూచనలు చేసినట్లయితే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రాబ్లం వల్ల సరైన కాపు లేదండి. వాటర్ ఉంటే కాపు మంచిగానే పడుద్ది, దీని మీద ఆదాయం ఉంటుంది. అయినా కానీ దీని డ్రిప్ ద్వారా మామూలు నీళ్లు నడుస్తున్నాయి. దీని గురించి వాటర్ లేక కూడా బోర్లు వేపించాము. 5 బోర్ల దాకా వాటర్ భూగర్భ జలాలు అంటూ పోయినాయి. వాటర్ లేక ఈ విధంగా ఉన్నాయి. అయినా కానీ దీని మీద లాభదాయకంగానే ఉంది. మా బాబాయ్ గారు ఈ యొక్క 3 ఎకరాలలో ఈ యొక్క బొప్పాయి తోట వేశారండి. దానివల్ల కూడా మంచి లాభదాయకంగా ఉంది. ఒక్కొక్క చెట్టు నుంచి కూడా మరి 1 క్వింటాల్ నుంచి 3 క్వింటాల వరకు కూడా మంచి పంట దిగుబడి వస్తున్నది అనేది చాలా సంతోషంగా ఉంది. డ్రిప్ ద్వారా కూడా చెట్టు కూడా మంచిగా చక్కగా ఉండి దిగుబడి పంట ఎక్కువ దిగుబడి వస్తున్నదండి. ఇది మంచిల్లా అండి, కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామం అండి. మేము బొప్పాయి తోట ఈ సంవత్సరం కొత్తగా వేసినామండి. వేయటం వల్ల దానివల్ల ఉపయోగం ఉంది కానీ సార్, దానివల్ల మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఏర్పడుతుంది. వాటర్ ప్రాబ్లం అంటే దీనివల్ల మనకు ఉపయోగం బాగానే. డ్రిప్ ద్వారా మేము నీళ్లు కాయలు అందిస్తున్నాం సార్. ఈ ఎక్కడ చెట్టుకు వచ్చేసి 2-3 క్వింటాల కాయలు తింది 2 సంవత్సరాలకి. లోకల్ మార్కెట్లో కూడా 1 క్వింటాల్ 8,000 రూపాయలకి అమ్మేస్తున్నాం అండి. లోకల్ హైదరాబాద్ మార్కెట్ కూడా తీసుకెళ్తున్నాం సార్. సౌకర్యంగా ఉంది, మంచిగా ఇది అమ్మటం వల్ల సౌకర్యంగా ఉంది, మంచిగా లాభాలు కూడా మంచిగా ఉన్నాయి సార్. ఈ సంవత్సరం పెట్టుబడులు పుడితే వచ్చే సంవత్సరం వరకు ఏమన్నా మిగిలితే ఎకరానికి 50,000 మిగులుతాయి సార్.